అన్న ఒక నిమిషం చెప్పండి సార్. ఈ సాదా కాఫీకి కుంభకోణం కాఫీకి తేడా ఏంటన్న? సాదా కప్పులో తాగితే సాదా కాఫీ, ఇత్తడి కప్పులో తాగితే కుంభకోణం కాఫీ. మీ వృత్తి రహస్యాన్ని ఇంత ఓపెన్ గా చెప్పారే, మీ ఓనర్ అసలు తిట్టరా? నా పనికి పొద్దునే రిజైన్ చేశాను సార్. తర్వాత ఏం చేస్తారు? రే నేను ఆల్రెడీ టెన్షన్ లో ఉన్నాను, నీకు అసలు మాట్లాడరా. ఏమయ్యా పోయా అన్న, ఆల్ ద బెస్ట్, డూ వెల్, గుడ్ లక్. బావా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి నువ్వే కారణం, వెంటనే 3 లక్షలు సెటిల్ చేసే దారి చూడు. చెయ్యరా, సెటిల్ చెయ్యరా. మామా ఈ 3 లక్షలు రెడీ చేయడం నాకు చిటికలో పని. వర్జన్ బాయ్స్ గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టాను అనుకో, 5 నిమిషాల్లో డబ్బు వస్తుంది. ఎందుకో చెప్పు. ఎందుకురా, ఆపదలో ఆదుకునే వాళ్ళేరా నిజమైన స్నేహితులు. కానీ నేను అడగను, ఎందుకో చెప్పు. ఎందుకురా, ఇప్పుడు నేను ఎవరినైనా అడిగి అందులో 10 మంది హెల్ప్ చేసి ఛాన్స్ దొరకని వాళ్ళందరూ నాకెందుకు ఛాన్స్ ఇవ్వలేదు, నాకెందుకు ఛాన్స్ ఇవ్వలేదు, నేను హెల్ప్ చేసి ఉండేవాడిని కదా అని అడిగితే గిల్టీగా ఉంటుంది కదా. అందుకే ఫోన్ చేస్తాను. హలో మామా, మన వర్జన్ బాయ్స్ గ్రూప్ లో ఒక 10 మందికి కాన్ఫరెన్స్ పెట్టరా. వెంటనే పెడతానరా. స్నేహితులు అంటే వీళ్ళేరా. హలో హలో బాయ్స్, ఒక ఆట ఆడుకుందామా? అక్కడ మీరు 10 మంది, ఇక్కడ నేను ఒక్కనే. మరో 5 సెకండ్లో నేను ఒక అకౌంట్ నెంబర్ పంపిస్తాను, అట్ ఏ టైమ్ లో మంచుకో 30,000 ట్రాన్స్ఫర్ చేయాలి. ఐఎమ్ వెయిటింగ్. రే కాల్ వెయిటింగ్ కాదురా, ఐఎమ్ వెయిటింగ్. రే రాజేష్, రే ముకుంద్, రే రాజశేఖర్, రే గోపి, రే వెంకటేష్, రే శివ, రే పండుగ, రే ఎవరాది, రే మోసస్, నువ్వు కూడానా? ఆ గ్రూప్ పేరే ఉన్నావు, పనికిరాని గ్రూపా? రే నిన్నేరా చెప్పరా. రే రే మామా, నా ఫ్రెండ్స్ అందరూ ఎయిర్టెల్, ఎయిర్సెల్, వోడాఫోను, ఐడియాని యూజ్ చేస్తున్నారు. వీళ్ళందరికీ ఒకే టైంలో నెట్వర్క్ పోయిందంటే దానికి కారణం ఎవరు? జియో పన్నాగం. మొహం పగిలిపోదు. తెలుసురా, నీ వల్ల 10 పైసలు కూడా లాభం లేదని తెలుసురా. ఇది నా ప్రాబ్లమేగా, వదిలే నేనే సాల్వ్ చేసుకుంటాను. పోనీ నా వెండి మాట్లాడుకు. హలో ప్రియా. కుమార్, నీకు పెళ్లి ఇష్టం లేకపోతే చెప్పే, అంతేగాని చీప్ గా బిహేవ్ చేసి నన్ను హర్ట్ చేయకు. అది కాదు ప్రియా, నేను ఒక విషయం దాచాను. ఏంటి? నీ లవర్ నాన్సీ కన్సీవ్ అయ్యిందా? అది కాదు ప్రియా, ఒక యాక్సిడెంట్ అయింది. మన స్విఫ్ట్ కార్ ఒక ఆడి కార్ని గుద్దేసింది ప్రియా. యాక్సిడెంటా? నా కార్ కేం కాలేదుగా, ఫ్రంట్ లో గుద్దిందా, బ్యాక్ లో గుద్దిందా? ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే వస్తుందా రాదా? ఏంట్రా మామా, యాక్సిడెంట్ జరిగిందని చెప్తే కార్ కేందని అడుగుతోందిరా? ఇదేంటైతే నా గురించి ఒక్క మాట కూడా అడగట్లేదు. అర్థమైంది మామా, మనీ కాస్త అడగరా. ప్రియా నాకు అర్జెంట్ గా ఒక 3 లక్షలు కావాలి, నువ్వు అరేంజ్ చేయగలవా? నేను చేయను, నువ్వే అరేంజ్ చేసుకో. టైం కి రాకపోతే పెళ్లి క్యాన్సిల్. పగలగొట్రా ఆ ఫోన్, పగలగొట్రా ముందు ఫోన్ పగలగొట్రా. ఎందుకు తీసారా మామా? అమ్మరా అమ్మా చెప్పమ్మా. తిన్నానమ్మా. ఏంటి గొంత అదోలా ఉంది? లేదమ్మా, ప్రాబ్లం ఏమీ లేదమ్మా. మీ నాన్న నీ మీద చాలా కోపంగా ఉన్నారు, త్వరగా వచ్చి. వచ్చేస్తానమ్మా. మామా చిన్న ఐడియా, ఓసారి నాన్సీ కాల్ చేసి చూడరా. మామా దాన్ని ఇప్పుడే కోపంగా తిట్టి మళ్ళీ ఫోన్ చేద్దాం చెప్పాను రా. ఏ మొహం పెట్టుకుని మళ్ళీ తనకు ఫోన్ చేయమంటారా? మామా నాన్సీ లైన్ లో ఉందిరా. ఏంట్రా, ప్లీజ్ మాట్లాడరా. కుమార్. హలో నాన్సీ. చెప్పు కుమార్, ఏంటి ఈ టైం లో ఫోన్ చేసావు? నాన్సీ ఒక యాక్సిడెంట్ అయింది, చిన్న ప్రాబ్లం నాన్సీ. నీకేం కాలేదుగా? సరే డబ్బులు ఏమైనా కావాలా? మామా ఇస్తానంటుందిరా. ఎస్ అర్జెంట్ గా 3 లక్షల రూపాయలు కావాలి నాన్సీ. సరే వాట్సాప్ లో లొకేషన్ షేర్ చేయి, పంపిస్తాను. చాలా థ్యాంక్స్ నాన్సీ, నీ రుణం ఎలా తీసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. చాలా థ్యాంక్స్ నాన్సీ, చాలా థ్యాంక్స్ నాన్సీ. నాన్సీ ఏంట్రా మామా, నేను పెళ్లి తీసుకోబోయే అమ్మాయి కారే ముఖ్యం ఉంటుంది, కానీ నాన్సీ లొకేషన్ షేర్ చేయి, అమౌంట్ పంపిస్తానంటోందిరా. ఏంట్రా ఇదంతా? మామా కన్ఫర్మ్ కూడా చెప్తానరా, ఈ మ్యారేజ్ క్యాన్సిల్ చేసి కాళ్ళ వేళ్ల పడిన నాన్సీని పెళ్లి చేసుకుంటానరా. ఇలాంటి సెల్ఫిష్ పిల్లంతా నేను ఎలా బతకాలనరా? మామా కాల్రా, అటెండ్ చేయరా. హలో ఎవరు? ఫాదర్ ఫ్రాన్సిస్ మాట్లాడుతున్నా. చెప్పండి ఫాదర్. మీకు 3 లక్షల రూపాయలు అమ్మని నాన్సీ ఫోన్ చేసి చెప్పింది. నిజంగానా ఫాదర్? ఎక్కడున్నారు? కుంభకోణం కాఫీ షాప్ లో ఫాదర్. నేను అక్కడికి వస్తే లేట్ అవుతుంది, మీరు ఇక్కడికి వచ్చినా లేట్ అవుతుంది. డాక్టర్ బంగ్లా ఎక్కడ అని అడిగి అక్కడికి వచ్చేసేయండి. ఓకే ఫాదర్, వస్తాను ఫాదర్. ఆమీన్. మావా నువ్వు పని చేయరా, వెంటనే మైల్ సామికి మాడసామికి ఫోన్ చేసి ఆ 3 లక్షలు డాక్టర్ బంగ్లాకి వచ్చి తీసుకోమను. అక్కడ నుంచి మనం వెళ్ళిపోవచ్చుగా. ఫోన్ మెసేజ్ చేశాను మావా. కానీ వాళ్ళకి మెసేజ్ చదవడం, తెలుగులో మెసేజ్ పెట్టాను రా. సూపర్ రా, వెళ్దాం.